హైకోర్టు సూచన మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి నుంచి ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజుల పాటు ఉంటుందని, సాధ్యాసాధ్యాలను పరిశీలించమని హైకోర్టు ఆదేశాలను జారీ చేస్తుందని, బోర్డు అత్యవసర సమావేశంలో దీనిపై చర్చించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. స్థానిక అన్నమయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు విశేష సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి ఉద్యానవనం ఆలయ తిరుమాడ వీధుల్లో 80,000 మంది భక్తులు వేచి ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. 6వ తేదీ స్వామివారికి జరిగే నిత్యం కైంకర్యాలు ముగిసిన తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు మొదలవుతాయని, ఉదయం 4:30 నుంచి 5 గంటలలోపే సర్వదర్శనార్థం భక్తులను అనుమతిస్తామని ఈవో స్పష్టం చేశారు. ఏకాదశి ద్వాదశి రోజుల్లో మొత్తం 1,90,000 మందికి దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.